హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్లో జార్జెట్ ఫ్యాబ్రిక్స్. అది కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో తెప్పించాను. దీన్ని మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. డిజిటల్ ప్రింట్ కాబట్టి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఇప్పుడు ఏదైతే లుక్ ఉందో అదే లుక్ మనకు 100 వాషెస్ తర్వాత కూడా అలానే ఉంటుంది. అలాగే మనకి ఇది రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న కుర్తలాగా స్టిచ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డైలీ వేర్కి యూస్ చేయడానికైనా ఎలా అయినా యూస్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. వేసుకున్నా కూడా బాగుంటుందండి, కంఫర్టబుల్గా మెత్తగా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏ సీజన్కైనా యూస్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 2 కలర్ ఆప్షన్స్లో తెప్పించాను. సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్లో మనకి 2 కలర్ ఆప్షన్స్లో అయితే ఉందండి. బేస్ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్, అలాగే దీనిపైన మనకి గ్రీన్, గ్రే అలాగే వైట్ కాంబినేషన్స్తో ఫ్లవర్ బంచెస్ లాగా మొత్తం ప్యాటర్న్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. ఫ్లవర్స్కి మిడిల్లో మళ్ళీ ఇలా గ్రీన్ కలర్ అలా అవుట్లైన్స్ లాగా రావడం మొత్తం కొంచెం 3D ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది. మొత్తం కూడా రన్నింగ్లోనే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అంతా కూడా. 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ శారీ లాగా కట్టుకోవాలన్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. కొంచెం ప్లీటెడ్ మోడల్లో అలా డిజైన్ చేసుకొని గ్రాండ్గా వేసుకుంటాం అనుకుంటే అలా యూస్ చేసినా కూడా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుందండి, రన్నింగ్లోనే ఉంటుంది. పళ్ళు కానీ బార్డర్ కానీ అలా ఏమి ఉండదు. మంచి కలర్ కాంబినేషన్తో వచ్చింది. లైట్ కలర్ పైన మనకి బ్రైట్ కలర్స్తో ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి లుక్ కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ నీట్గా అనిపిస్తుంది. అలాగే ఇందులోనే సేమ్ మనకి వేరే కలర్ కాంబినేషన్లో కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మనకి ఆనియన్ పింక్ కలర్లో వస్తుందండి. లైట్ ఆనియన్ పింక్ మీద కొంచెం డార్క్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కూడా మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. కటింగ్ పీసెస్ లేవు, మొత్తం ఇలానే తీసుకొచ్చాను. ఇంకా చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉంది. చూపిస్తాను మొత్తం ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. కలర్ అంతా కూడా వేసుకొని కూడా చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అని. చూడండి, మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలానే వస్తుందండి, మంచి ఆనియన్ పింక్ పైన. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా వచ్చేసరికి 3D ఎఫెక్ట్లో కనిపిస్తుంది. ఉండి లేనట్టుగా ఫ్లవర్స్ ఉన్నాయి, అక్కడక్కడ కొంచెం బ్రైట్ కలర్స్తో మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్తో ఇలా వచ్చింది. లుక్ వైజ్గా చాలా బాగుంది. ఇలా వీడియోలో కంటే ఇంకా బయట బ్రైట్గా అనిపిస్తుందండి, బాగుంది లుక్ కూడా. ఇది మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా కుర్తీస్ లాగా స్టిచ్ చేసుకుంటే డైలీ అయినా కూడా వేసుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు, అంత కంఫర్టబుల్గా ఉంటుంది. 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా గ్రీన్ షేడ్లో, ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ షేడ్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. శారీ లాగా అయినా కట్టుకోవచ్చు, ఎలా అయినా మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.